రాజకీయ నాయకులకు ఇప్పుడు విశాఖ టార్గెట్ గా మారిందా? విశాఖలో ప్రజలు వణుకుతున్న పరిస్థితి దాపురించిందా? అంటే ఇది కరోనాకు అసలు ఏ విధమైన సంబంధం లేదు, కరోనాకు సంబంధించి అయితే విశాఖ వణకట్లేదు, అయితే భూదంద రాజకీయ నాయకులు చేస్తున్న భూదంద విశాఖలో పెరిగిపోయింది, అందుకే విశాఖలో ప్రజలందరూ వణికిపోతున్నారు అనేది ప్రధానంగా బీజేపీ నేతలు చేస్తున్న ఒక ఆరోపణ. ఆ డీటెయిల్స్ ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే గనక విశాఖ అంటే ఆంధ్రప్రదేశ్లోనే చాలా అందమైన సుందరమైన నగరం. విశాఖలో నిజంగా ఆసియా ఖండంలోనే వేగంగా విస్తరించిన ఒక సిటీగా గుర్తింపు తెచ్చుకుంది విశాఖపట్నం. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు రాజధానుల అంశాన్ని ఎప్పుడైతే తెర మీద తీసుకొచ్చారో విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేస్తామని చెప్పి ఎప్పుడైతే ప్రకటించారో అందరూ ఫిక్స్ అయిపోయారు మైండ్లో, బ్లైండ్గా ఇంకా విశాఖే రాజధాని అనేది. ఈ నేపథ్యంలో విశాఖలో ఇప్పుడు భూదందాలు పెరిగిపోతున్నాయి అనే ఒక ఆరోపణ వినిపిస్తుంది. గత ఐదేళ్లుగా కూడా ఇక్కడ వాస్తవానికి భూదందాలు జరుగుతూనే ఉన్నాయంట, కాకపోతే అవి ఇప్పుడు కొంచెం పెరిగిపోయినాయి విచ్చలవిడిగా. మంత్రుల స్థాయి వరకు కూడా భూదందాలు చేయడానికి వెనకాడట్లేదు అనేది ఇప్పుడు ఆరోపణలు. ఒక ఆరోపణ మాత్రమే, ఇది నిజం కాదు, ఆరోపణ వినిపిస్తుంది. అయితే ఇక్కడ ఇప్పటికే గత ప్రభుత్వం చంద్రబాబు గారి హయాంలో చాలా భూదందాలు జరిగాయని చెప్పి దాని మీద సిట్ కూడా దాఖలు చేసిన నేపథ్యం, సిట్ విచారణ కూడా జరుగుతుంది. కానీ ఇప్పటివరకు ఎటువంటి అంటే నిర్ధారణ జరగలేదు. రకరకాల ఆధారాలతో ఆరోపణల నేపథ్యంలో విచారణ కొనసాగుతున్నా సరే ఇంకా ఎవరిని తెర మీదకు తీసుకురావలేదు. దోషులు వీళ్ళు ఇన్ని ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు, ఇన్సైడ్ ట్రేడింగ్ చేసింది వీళ్ళు అనేది అయితే ఇంకా నిరూపించలేని పరిస్థితి. అది కూడా ఒక ఆరోపణల పర్వంగానే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వైసీపీ సర్కార్ మీద కూడా ఇప్పుడు విమర్శలు మొదలయ్యాయి. విశాఖను ఎప్పుడైతే రాజధాని చేస్తామని చెప్పి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రకటించిందో దాంతో దందాలు జరుగుతున్నాయి అనేది ఇప్పుడు ప్రధానంగా తెలుగు తమ్ముళ్ళు సైతం ఆరోపణలు చేస్తున్నారు. పులివెందుల బ్యాచ్ విశాఖపట్నంలో దిగింది, ప్రజల్ని భయపెడుతుంది, రియల్ ఎస్టేట్ వ్యాపారులు భయపెడుతుంది, భూములు ఇవ్వకపోతే చంపేస్తామని కూడా బెదిరిస్తుంది అనేది తాజాగా వినిపిస్తున్నమాట. ఇది ఎన్ఆర్ఐలు, విశాఖలో భూములు ఉన్న ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉంటారో ఎన్ఆర్ఐలు చాలా ప్రముఖులు కూడా ఈ ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు అని చెప్పి బీజేపీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ ఒక ఆరోపణ చేశారు. ఇప్పుడు మాధవ్ చేసిన ఆరోపణ ఒక సంచలనంగా మారింది. అంటే ప్రభుత్వం మీద కావాలనే ఆరోపణ చేస్తుందా బీజేపీ, లేకపోతే నిజంగా భూదందాలు జరుగుతున్నాయా అనేది అయితే ఒక క్లారిటీ రావాల్సి ఉంది. దీని మీద విచారణ కూడా జరగాల్సి ఉంది. కాకపోతే విశాఖను రాజధాని చేయాలనే ఆలోచనలో ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో వైసీపీ నేతలందరూ అక్కడ భూములు సమకూర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ లోపల ఈ కరోనా రావడం, ఈ లాక్డౌన్ రావడం, ఈ నేపథ్యంలోనే భూముల దందాలు మొదలుపెట్టారు. దీన్ని కంట్రోల్ చేయకపోతే కనుక విశాఖను శాంతం మొత్తం ఆక్యుపై చేసేస్తారు వైసీపీ నాయకులు లేదంటే మంత్రులు అనేది బీజేపీ నేతలు చేస్తున్న ప్రధానంగా చేస్తున్న ఒక విమర్శ. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ మాధవ్ కూడా దీని మీద ఒక ప్రధానమైన ఆరోపణ చేశారు. అయితే ఇది ఎంతవరకు వాస్తవం లేదంటే మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ ఇన్సైడర్ ట్రేడింగ్కి పాల్పడింది అని చెప్పి కొన్ని ఆరోపణలు చేసి కొన్ని ఆధారాలను బయటపెట్టే ప్రయత్నం వైసీపీ చేసిన నేపథ్యంలో దెబ్బకు దెబ్బ కొట్టాలని చెప్పి ఇప్పుడు ఈ ఆరోపణలు మొదలుపెట్టిందా? ఈ గ్యాప్లో బీజేపీ తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కయ్యి తెలుగు తమ్ముళ్ళు భారతీయ జనతా పార్టీ నాయకులు కలిసి వైసీపీ మీద ఈ బుర్ర జల్లే ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణ. మొత్తానికి విశాఖలో నిజంగా భూదంతా జరుగుతుందా లేదా అనేది క్లారిటీ లేదు, కానీ ఆరోపణలు అయితే మొదలైపోయినాయి. ఈ ఆరోపణలు రాజకీయ ఆరోపణలుగానే చూడాలా లేదంటే నిజంగా భూదంతా జరుగుతుందా అనేది విచారణ చేపడితే అందులో నిజాలు వెలుగు చూస్తే అప్పుడు ఒక స్పష్టత వస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.